భారతీయ జనతా పార్టీతో పొత్తు తెలుగుదేశం పార్టీది ఉండదు, బాబుకి షాక్కు జనసేనకి షాక్కు అన్నటువంటిది నిన్న బ్రేకింగ్. ఈవెన్ మనం కూడా హెడ్డింగ్ పెట్టేటప్పుడు అది పెట్టకపోతే నేను అందులోనే మళ్ళీ చెప్పాను ఏం జరుగుతుందనే చూడాలన్నట్టు. అయితే ప్రస్తుతం ఢిల్లీ నుండి వినబడుతున్నటువంటి మాట అయితే మాత్రం రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అధిష్టానానికే వదిలేశారు, సేమ్ టైం కార్యవర్గ సమావేశంలో తీర్మానం పరంగా ఒక మాట చెప్పిన, విడిగా ఇండివిజువల్గా ఒక్కొక్కరితో కూర్చుని మాట్లాడినప్పుడు మాత్రం ఒంటరి పోరాటం వద్దు, బీజేపీ తెలుగుదేశంతో కలిసి వెళ్తే కొన్ని పదవులు వస్తే తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి అంటే తెలుగుదేశంతో పొత్తుకు వెళ్ళడమే బెటర్ అన్నటువంటి కోణంలోనే అధినాయకత్వానికి అందిన సిఫార్సులు, అధినాయకత్వం కూడా 6 నుంచి 8 స్థానాలు తీసుకుని పొత్తుకు సిద్ధపడుతోందన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి మాట హైదరాబాద్ సర్కిల్స్లో కానీ ఢిల్లీ సర్కిల్స్లో కానీ. అదే జరిగితే అప్పుడు షాక్ ఎవరికి అవుతుంది? జగన్కు అవుతుంది, బాబు వ్యతిరేకులకు అవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అసలు నేనేం పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ ఏదో అడుగుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు భారతీయ జనతా పార్టీ విషయం అన్నటువంటి కోణంలో చాలా నెగ్లిజెంట్గా తెలివిగా అంటే తను వెంట పడుతున్నటువంటి ఫీలింగ్ ఏమీ రాకుండా ఉంటూ ఒక జాగ్రత్తగా స్కెచ్ వేస్తున్నటువంటి చంద్రబాబు. ఇప్పుడు చూసారా మేము అంత లైట్ తీసుకున్నాం, మీరే చూశారు కదా, అయినా బీజేపీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఓ 6 సీట్లు ఇచ్చాం, అలాగే వాళ్ళు ఇస్తే 4-5 మ్యాక్సిమం 10 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు, అట్లాగే ఇస్తారు వీళ్ళు సీట్లు కూడా. ఆ స్టేజీలో ప్రస్తుతం ఒప్పించడం కాదు, దాదాపుగా పొత్తు ఖరారు అయిపోయిందని చెప్తున్నారు. అదే జరిగితే మాత్రం బాబు వ్యతిరేకులకు షాక్ అవుతుంది కానీ బాబుకి షాక్ అవుతాం.